అంటే 99 లో ఈ లా కమిషన్ ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వానికి? ఇచ్చిన రిపోర్ట్లో కొంత చెమిలికి ఫ్లేవర్ గా ఇచ్చింది. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. చాలా కమిటీలు వచ్చాయి, చాలా కమిషన్లు వచ్చాయి, వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు కదా. అంటే అప్పుడు 99 లా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా జమిలి ఎన్నికలకు వెళ్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే వందల కోట్లు ఆదాయం అవుతాయని లా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా స్టార్టింగ్లోనే చెప్పారు. అదే అప్పుడు లా కమిషన్ ఇచ్చింది కాబట్టి దాని ద్వారానే దాన్ని బేస్ చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాం అంటున్నారు బీజేపీ నేతలు. ఆల్రెడీ చెప్పాను దానికి ఆన్సర్ మీకు. ఎస్ సార్, మీకు ఆల్రెడీ మీరు చెప్పిన ఆన్సర్ క్లియర్గా చెప్పాను కదా, ఖర్చు అనేది ఇష్యూనే కాదని. అంటే టోటల్గా ఇప్పుడు మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అనేది ఆదిలోనే బ్రేక్ పడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? నేను అట్లా ఊహాగానాలు చేయను, నాకు జ్యోతిష్యం రాదు అండి. కానీ మీరు చెప్పేది మొత్తం బ్రేక్ పడుతుంది, నేను చెప్పలేదు. మీరు చెప్పేది టోటల్గా నష్టాలు. నేను ఏమి మీరు నా మాటల్ని మీరు వర్గీకరించకండి. నేను ఆ బ్రేక్ పడుతుంది ఆదిలోనే నా పదమే వాడలే. నేను ఆదిలో బ్రేక్ పడుతుంది లేదు తెస్తారు తేరు అనే చర్చలకు నేను వెళ్ళలేదు. నేను జమిలి ఎన్నికలనే భావన సరైంది కాదు అని మాత్రమే చెప్తున్నా. అది బ్రేక్ పడుతుందా లేదా అనేది మీ ఇంటర్ప్రిటేషన్, నేను చెప్పలేదు. నేను ఆ మాట బ్రేక్ పడుతుంది మీ మాటలు బట్టి అర్థమైంది. ఎన్నికల వల్ల జమిలి ఎన్నికల వల్ల నష్టమే తప్ప లాభం ఇంత క్లియర్ చెప్తున్నా. అర్థమయ్యేది ఏమన్నా మిత్రం, ఆ జమిలి ఎన్నికల వల్ల నష్టమే అని చెప్తున్నా. ఇది అర్థమయ్యేది ఏమన్నది ఇంత క్లియర్ చెప్తుంటే? ఇంత క్లియర్గా నష్టమే అని చెప్తున్నా. నష్టమే చెప్పడానికి మళ్ళీ అర్థమయ్యేది ఏమన్నా, ఇలా అర్థమయ్యే స్పష్టంగా చెప్తున్నా కదా, ఇది నష్టమే. ఎట్లా నష్టమో కూడా వివరాలు చెప్పాను. ఎలా నష్టము? ఒకటి, అసలు ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. ఫస్ట్ రాజ్యాంగ విరుద్ధము. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అంటే మన దేశ రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగము. ఫెడరల్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాలు ఇండిపెండెంటు, పార్లమెంట్ ఇండిపెండెంటు. రాష్ట్రాలు పార్లమెంట్ యొక్క బ్రాంచ్ ఆఫీసులు కావు. దేశ రాజ్యాంగమే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ను ఆశిస్తుంది. అంటే కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండాలి అని. ఎందుకు ఉండాలి అంటే రాజకీయ అధికారం కేంద్రీకృతమైతే అది నిరంకుశత్వానికి దారితీస్తుంది. అందువల్ల మొదలు జమిలి ఎన్నికలు ఫెడరల్ రాజ్య వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం. కేశవానంద భారతి తీర్పు ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేము. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము ఫెడరలిజం. అందువల్ల జమిలి ఎన్నికలు యాంటీ ఫెడరల్, ఇది మొదటిది. రెండవది, జమిలి ఎన్నికల వల్ల ఆచరణ సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే, మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుపుతున్నా కూడా దేశంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలను ఒకేసారి క్లోజ్ కావాలని నిర్దేశించలేము. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉండదు, లేదు ఒక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉపసంహరించుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో స్పష్టమైన ప్రజా తీర్పులు రావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్లో స్పష్టమైన ప్రజా తీర్పు రాకుండా 28 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, పార్లమెంట్కి మళ్ళీ ఎన్నికలు జరపాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలు అన్నింటినీ రద్దు చేస్తారా? మళ్ళీ ఆచరణ సాధ్యం కాదు, ఇది ఇంప్రాక్టికల్ అని. తర్వాత నెక్స్ట్ ఇంపార్ట్ ఎందుకు తెస్తున్నారు మరి అంటే, రాజకీయంగా ఇది కేంద్రీకరణ పెంచుతుంది. ఎందుకంటే రాష్ట్రాల ఎన్నికలకు ఉండే సమస్యలు వేరు, ఇష్యూస్ వేరు. స్థానిక ఎన్నికలకు ఉండే ఇష్యూస్ వేరు, సమస్యలు వేరు. వీటన్నిటినీ పక్కదారి జరిపి కేవలం జాతీయ ఎన్నికల జాతీయ ఎజెండా ఆధారంగా ప్రజల తీర్పును ప్రభావితం చేస్తారు. అది డెమోక్రసీకి మంచిది కాదు. ఎందుకంటే ఎన్నికలు అనేది ఆయా ఎన్నికను బట్టి ఉండాలి. సర్పంచ్ ఎన్నికలకు Article 370 ఆధారంగా ఎన్నికలు జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిదని చెప్పండి. సర్పంచ్ ఎన్నికలు ఉమ్మడి పౌరస్మృతి ఆధారంగా జరుగుతాయా? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరగాలి? గ్రామంలో రోడ్లు, తాగునీరు, స్కూలు, చెత్త, చెదారము, పరిశుభ్రత, వీటి ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు జరపాలి. సర్పంచ్ ఎన్నికల్ని భారత చైనా సరిహద్దు వివాదం ఆధారంగా సర్పంచ్ ఎన్నిక చేస్తున్నామా? ఎన్నిక చేసుకుంటే రేపు సర్పంచ్ రోడ్డు సరిగా లేదు, మంచినీటి సదుపాయం సరిగా లేదు అని అడిగామనుకోండి, నువ్వు నాకు నేను రోడ్డు కొరకు వేసావు, మంత్రుడికి వెళ్ళావు కదా, భారత చైనా సరిహద్దు కొరకు వేసాం కదా అంటాడు సర్పంచ్. ఒప్పుకుందామా? ఎవరిని దేనికి ఎన్నుకుంటామనేది ఒక ప్రాతిపదిక ఉంటుంది. సర్పంచ్ని ఎన్నుకునే ప్రాతిపదిక వేరు, ప్రధానమంత్రిని ఎన్నుకునే ప్రాతిపదిక వేరు, ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రాతిపదిక వేరు. సో ఎవరిని ఎందుకు ఎన్నుకుంటారన్న దానికి ఒక ప్రాతిపదిక ఉంటారు. అందుకే భారత రాజ్యాంగంలో కేంద్రం ఏ పనులు చేయాలి, రాష్ట్రాలు ఏం చేయాలి అన్నారు. ఉదాహరణకు కేంద్రము విదేశాంగ విధానము, దేశ రక్షణ, కరెన్సీ వ్యవస్థ ఇవన్నీ కేంద్రం చేతుల్లో మాత్రమే ఉంటుంది, రాష్ట్రం సంబంధం లేదు. అందువల్ల భారత చైనా సమస్యల ఇష్యూస్ పైన నీవు కేంద్ర ప్రభుత్వం పైన తీర్పు చెప్పచ్చు, భారత పాకిస్తాన్ ఇష్యూల పైన తీర్పు చెప్పచ్చు.
కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి భారత పాకిస్తాన్ భారత చైనాతో సంబంధం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనులు ఏంటి? ప్రజలకు విద్య, ఆరోగ్యము వీటిని ఇవ్వడం కదా. సో నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి కూడా అంతర్జాతీయ సమస్యలను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే అది అన్యాయం కదా ప్రజాస్వామ్యంలో. ఇట్ ఇస్ ఇట్ విషియేట్స్ ద ఎంటైర్ డెమోక్రటిక్ ప్రాసెస్ కదా. సో ఎవరిని ఎందుకు ఎన్నుకుంటారన్న దాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేయాలి. అనస్థీషియా స్పెషలిస్ట్ సర్జరీ చేసి సర్జను అనస్థీషియా ఇస్తే ఏమవుతాడు? పేషెంట్ చచ్చిపోతాడు కదా. అనస్థీషియా అనస్థీషియా ఇచ్చి వెళ్ళిపోతాడు. సర్జన్ సర్జరీ చేస్తాడు. ఫిజిషియన్ ఓవరాల్ మేనేజ్మెంట్ చూసుకుంటాడు. డైటీషియన్ వచ్చి ఏం తినాలో చెప్తాడు. డైటీషియన్ సర్జరీ చేసి డైటీషియన్ వచ్చి అనస్థీషియా ఇచ్చి పోతే ఎట్లుంటో చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. అందువల్ల ముఖ్యమంత్రి డైటీషియన్ అనస్థీషియా ఇచ్చేవారికి అనస్థీషియాలో స్పెషలైజేషన్ ఉందా లేదా చూడాలి. అది వదిలేదు అందరికి ఒకటే పని. అందువల్ల వన్ నేషన్ వన్ డాక్టర్ లాగా వన్ హాస్పిటల్ వన్ డాక్టర్ స్పెషలిస్ట్లు ఎందుకు? అసలు అనస్థీషియా డైట్ ఇషను ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఏమి ఉండకూడదు. అన్ని ఒక్కటే కార్డియాలజిస్ట్ డెలివరీ చేయాలి. ఎందుకంటే వన్ హాస్పిటల్ వన్ డాక్టర్ ఎందుకు? వన్ నేషన్ ఎందుకు? వన్ హాస్పిటల్ వన్ డాక్టర్ పెట్టుకుందాం మనం బెస్ట్ కదా అది. ఇప్పుడు వన్ స్కూల్ వన్ టీచరే పెట్టుకుందాం. ఫిజిక్స్ ఎవరు, మ్యాథమెటిక్స్ ఎవరు, బయాలజీ ఎవరు, ఎందుకు చెప్పాలి? తెలుగు ఎవరు? సో ఫిజిక్స్ టీచర్ వచ్చే అచ్చట్ట అనే తెలుగు పద్యం చదవాలి. వన్ స్కూల్ వన్ టీచర్ ఎందుకు? రకరకాల టీచర్లు ఎందుకండి? ఇన్ని సబ్జెక్టుల టీచర్లు ఎందుకు అందామా? ఇప్పుడు వన్ సిటీ వన్ సూపర్ మార్కెట్ అందామా? ఇన్ని సూపర్ మార్కెట్లు ఎందుకండి మనకు? ఏ సూపర్ మార్కెట్లో మంచిగా ఉంటుందో తెలిసి వస్తలేదు. సో ఒక నాలుగు సూపర్ మార్కెట్లు తిరిగి చూడాల్సి వస్తుంది. అందువల్ల ఒక పని చేద్దాం, వన్ సిటీ వన్ సూపర్ మార్కెట్. హైదరాబాద్ అంతా ఒకటే సూపర్ మార్కెట్ ఉండాలి అని ఒప్పుకుందామా? ఎందుకు ఒప్పుకోరు? కారణం ఏంటి అంటే ప్రజలకు ఛాయిస్ ఉండాలి. ప్రజలకు ఈ సూపర్ మార్కెట్ నచ్చకపోతే ఆ సూపర్ మార్కెట్ పోతాడు, ఈ సూపర్ మార్కెట్ ఇంకో సూపర్ మార్కెట్ పోతాడు. వన్ సిటీ వన్ కార్ సర్వీస్, ఓలా ఊబర్ ఇన్ని ఎందుకు ఉండాలండి?